ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు స్మాల్ బిజినెస్ చేస్తున్నారా? గవర్నమెంట్ తో లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి. రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ 20 లక్ష్ కోర్ ప్యాకేజ్ ని అనౌన్స్ చేశారు. ఈ బెనిఫిట్ మీరు చేసిన బిజినెస్ కి ఎలా పొందాలో తెలుసుకోండి. ఒక డిఫరెంట్ వే అయితే ఉంది. కేవలం 30 రోజుల్లో 10 లక్షల రూపాయల వరకు లోన్ మీరు పొందవచ్చు. మీకు ఆల్రెడీ ఉన్న బిజినెస్ అయినా లేకపోతే కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయాలన్నా మీరు ఈ లాభాలు పొందవచ్చు. డైరెక్ట్ గా గవర్నమెంట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి తెలుసుకుందాం. లైవ్ ప్రాసెస్ చూపిస్తాను, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక టాపిక్ లోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ అండి. నా పేరు షెన్నుక్, మీరు చూస్తున్నారు టీబీఎఫ్ తెలుగు ఛానల్. ఈ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని నేను మీకు మంచి మంచి బిజినెస్ ఐడియాస్, మనీ మేకింగ్ వీడియోస్ తీసుకొస్తుంటాను. ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఫ్యూచర్ లాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇంకా లైక్ చేయకపోతే ఏం చూస్తున్నారు, ఒక్క లైక్ ఇండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ గా అయితే ఉంటుంది. ఇక టైం వేస్ట్ వద్దు. ఇవాళ ఈ రోజు వీడియోలో నేను మీకు 2 టైప్స్ ఆఫ్ లోన్స్ అనేది తీసుకొచ్చాను. ఈ రెండిట్లో మీరు ఏ కేటగిరీ కిందకి వస్తారో తెలుసుకోండి. ఫస్ట్ది ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి మనీ కావాలంటే గవర్నమెంట్ మీకు అయితే హెల్ప్ చేస్తుంది. అంటే ఫస్ట్ది ఆల్రెడీ ఉన్న బిజినెస్ వాళ్ళు. సెకండ్ది ఎవరికైతే ఒక బిజినెస్ ఐడియా ఉండి కొత్తగా బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకున్నారో మీరు 30 రోజుల్లో 10 లక్షల రూపాయల వరకు లోన్ పొందొచ్చు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో ఒకే ఒక రిక్వెస్ట్, కేర్ఫుల్ గా వీడియో నిండేదాకా అయితే చూడండి. ఇప్పుడు ఈ రెండు కేటగిరీలో అసలు మీరు ఏ కేటగిరీ కిందకి వస్తారో కింద కమెంట్ చేసి తెలపండి. ఒకవేళ మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు స్టార్ట్ చేసిన బిజినెస్, ఒకవేళ పేపర్ ప్లేట్స్ బిజినెస్ అంటే పేపర్ ప్లేట్స్ అని చెప్పి మీకు కావాల్సిన అమౌంట్ మీరైతే కింద కమెంట్ చేయండి. దాని ద్వారా మిగిలిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే మీరు దాన్ని కూడా కమెంట్ చేయొచ్చు. ఇక ఇప్పుడు మనం అఫీషియల్గా టాపిక్ అయితే వచ్చేద్దాం. రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది 20 లక్ష్ కోర్ ప్యాకేజ్ అయితే అనౌన్స్ అయితే చేశారు. మెయిన్గా మనకి ఎంఎస్ఎంఈని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటికే పిఎంఓడి లైవ్ వీడియోస్ కానీ నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి గారు దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ డివిజన్ అయితే చేశారు. దీంట్లో ఎక్కువగా ఎంఎస్ఎంఈ వాళ్ళకి అంటే స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటుంది. ఇండియాలో లాక్డౌన్ వల్ల మోడీ గారు కూడా చెప్పారు, అంటే స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయితే అయ్యారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్యాకేజ్ని అయితే అనౌన్స్ చేశారు. అంటే లాక్డౌన్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసిన బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ స్కీమ్ కింద వాళ్ళందరికీ తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. ఫస్ట్ది ఆల్రెడీ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో మీరు ఎలా లోన్ పొందాలో తెలుసుకోండి. దాని తర్వాత కొత్తగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కేవలం 30 రోజుల్లో 10 లక్షల రూపాయల లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు మీకు ఏదైతే బ్యాంకులో అకౌంట్ ఉంటుందో అంటే బిజినెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చేస్తుంటారు. అక్కడికి వెళ్ళి మీరు ఈ ఆటోమేటిక్ ప్రాసెస్ ద్వారా లిమిట్ అయితే పొందొచ్చు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ మీకు ఈ బిజినెస్ అకౌంట్ ఏదైతే మీరు మీ ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తుంటారో అక్కడ మీకు ఇచ్చే క్రెడిట్ ఉంటుంది కదా, ఆ క్రెడిట్ లిమిట్ అనేది మనకైతే పెరుగుతుంది. ఈ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 20 లక్ష్ కోర్ ప్యాకేజ్ ఈ విధంగా మీకు హెల్ప్ అయితే అవుతుంది. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు మీకైతే బ్యాంకులో అకౌంట్ ఉండదో అక్కడికి వెళ్ళి అంటే ఈ బిజినెస్ సంబంధించింది వెళ్ళి మీరు అక్కడ వాళ్ళతో మాట్లాడాలి. అంటే మీరు మీ ప్రాబ్లం ఏంటో అది చెప్పాలి. దాని ద్వారా ఏంటంటే మీకైతే లోన్ క్రెడిట్ అయితే వాళ్ళైతే ఇస్తారు. ఫస్ట్ 1 ఇయర్ వరకు మీరు ఇంట్రెస్ట్ పే చేయకపోయినా ఏం కాదు, ఇలా ఒక 5-6 ఇయర్స్లో మీరు దాన్ని రిటర్న్ చేసే సరిపోతుంది. సో ఈ విధంగా మీకు ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఈ విధంగా 10 లక్షల రూపాయల వరకు లోను మీకు ఏదైతే బ్యాంకులో ఉంటుందో అక్కడ వెళ్ళి మీరు పొందాలి. సెకండ్ అప్డేట్ చాలా మంది వెయిట్ చేస్తుంటారు, ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో గవర్నమెంట్ అనేది మీకోసం ఒక స్కీమ్ అయితే తీసుకైతే వచ్చారు. దీని కింద 30 రోజుల్లో 10 లక్షల రూపాయల వరకు లోన్ అయితే మీరు పొందొచ్చు. ఫ్రెండ్స్, పిఎం ముద్రా యోజన అని చెప్పి 2015లో స్టార్ట్ చేశారు, కాకపోతే చాలా మంది రావట్లేదు అంటారు. కాకపోతే నేను చెప్పే ఈ టిప్స్ ఈ ట్రిక్స్ కానీ మీరు కానీ ఫాలో అయితే తప్పకుండా మీకు లోన్ అయితే వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ముద్ర.org.in గవర్నమెంట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేసాను. నేను మీకు ఒకటి చెప్తున్నాను చూడండి, అంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు మీరు కానీ లోన్కి అప్లై చేసుకోవాలంటే అంటే మీ క్రెడిట్ పెంచారు కదా, దానికి అప్లై చేసుకోవాలంటే తప్పకుండా మీరు బ్యాంక్ అయితే వెళ్ళాలి. ఒకవేళ అలా కుదరదు అంటే నేను మీకు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్న వాళ్ళకి ఒక మెయిల్ అయితే ఇస్తున్నాను. ఈ మెయిల్ ఐడికి మీరు ఏంటంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు నేను చెప్తాను ఆ డాక్యుమెంట్స్ ఏంటో కూడా అప్కమింగ్లో, ఆ డాక్యుమెంట్స్ అనేవి డైరెక్ట్గా వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు మీకు రెస్పాండ్
ఎంప్లాయ్ అవుతారు. ఆ మెయిల్ ఐడి పేరేంటంటే chairman@sbi.co.in. ఈ మెయిల్ ఐడి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కూడా కనబడుతుంది కదా. సో ఈ విధంగా ఈ మెయిల్ ఐడికి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఫార్వర్డ్ చేసి మీరు అక్కడ నుండి కూడా ఎస్బీఐ హోల్డర్స్ బ్యాంక్ హోల్డర్స్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు అయితే తప్పకుండా బ్యాంక్ విజిట్ అవ్వాలి. సో ఈ విధంగా మీకు కనబడుతుంది చూడండి, ప్రధానమంత్రి ముద్రా యోజన అని చెప్పి ఇప్పటికే ఈ స్కీమ్ వచ్చినప్పటి నుండి వీళ్ళు ఎన్ని క్రోర్స్ అనేది ఇచ్చారు, ఎన్ని క్రోర్స్ శాంక్షన్ చేశారు మీకైతే కనబడుతుంది. వేల కోట్లు అయితే ఇక్కడైతే దీని ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. సో కొంచెం కిందకి స్క్రాల్ చేద్దాము. కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి 3 కేటగిరీస్ అయితే కనబడుతున్నాయి. శిశు ఒకటి, కిషోర్ అని, తరుణ్ అని ఒకటి. ఈ ముద్రలో 3 కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నాను. శిశు లోన్ అనేది 50,000 రూపీస్ వరకు కవర్ చేస్తుంది. కిషోర్ అనేది 50,000 రూపీస్ నుండి 5 లాక్ రూపీస్ వరకు, తరుణ్ అనేది 5 నుండి 10 లాక్ రూపీస్ వరకు. సో ఈ విధంగా ఈ 3 కేటగిరీస్లో మీ అమౌంట్, మీకు సరిపోయే అమౌంట్ దేంట్లో వస్తుందో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు తరుణ్ మీద క్లిక్ చేశాను. తరుణ్ మీద క్లిక్ చేస్తే మనకి 10 లాక్ రూపీస్ వరకు మనకి లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడైతే ఒక ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ కనబడుతుంది కదా, మీరు ఈ అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ అనేవి మీకు తప్పనిసరిగా అయితే ఉండాలి. ఒకటేంటంటే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ, అంటే ఓటర్ ఐడియో లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్తో పాన్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ ఒకటి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ కింద ఎలక్ట్రిసిటీ బిల్లు, రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు. ఈ ఫస్ట్ 2 పాయింట్స్కి మీకు కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు. దీంతోపాటు ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే కావాలి, అంటే లాస్ట్ 6 మంత్స్లోవి. అండ్ దీంతోపాటు మీరు ఒకవేళ మిషనరీ లేకపోతే బిజినెస్ ఐటమ్స్ పర్చేస్ చేస్తుంటే దానికి సంబంధించిన కొటేషన్ అయితే కావాలి. అండ్ వాళ్ళు మీరు ఎక్కడ కొంటున్నారు ఆ మిషనరీ, వాళ్ళకి సంబంధించిన సప్లయర్ డీటెయిల్స్ కూడా కావాలి. ఒకవేళ ఇండియా మార్ట్ అయితే ఇండియా మార్ట్, విజయవాడ, హైదరాబాద్ లేకపోతే ఇతర కోల్కతా ఇతర ప్లేసెస్ నుండి మిషనరీ తెప్పిస్తుంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో దీంతోపాటు మీరు ఎస్సీఓ ఎస్టీ ఓబీసీ మైనట్ అయితే దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే చాలు. సో ఇవన్నీ ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు ప్రాపర్గా పెట్టుకోండి. మీరు పెట్టుకొని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ అయితే ఉండదు మనకి. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఎటువంటి సెక్యూరిటీ ఎటువంటి గ్యారంటీ లేకుండా మనకైతే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ నేను మీకు చూపించాను కదా, ఇక్కడ చూడండి నెక్స్ట్ 5 ఇయర్స్ లోపల మీరు దీన్ని రీపే చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళు మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు బ్యాంక్ మేనేజర్ వాళ్ళు ఎవరైనా మీరు కానీ రెస్పాండ్ కానీ కాకపోతే, ఇందా నేను మీకు చెప్పాను కదా chairman@sbi.co.in, దాంట్లోకి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అనేవి ఫార్వర్డ్ చేసి మీరు ఆ విధంగా వాళ్ళు అక్కడ నుండి పై నుండి ఆర్డర్స్ అయితే వస్తాయి. తప్పకుండా ఒకవేళ మనకి మీకు లా అంటే మీ బ్యాంక్లో ఎవరైనా సపోర్ట్ చేయకపోయినా వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఒకవేళ సపోర్ట్ చేస్తే ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నారు మీరు ఈ విధంగా ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి, మీకు బ్యాంకులో ఉంటుంది కదా అకౌంట్, అక్కడికి మీరు ఇది వెళ్ళి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వితిన్ 30 డేస్ లోపల అది త్వరగా 10 లాక్ రూపీస్ వరకు లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వితౌట్ ఎనీ సెక్యూరిటీ అండ్ గ్యారంటీ. నేను మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూపించాను. ఎవరైతే మనకి ముద్ర లోన్లో మెయిన్గా ఎందుకు రావట్లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు కదా, అంటే కొంతమంది రావట్లేదు అన్నారు కదా, ఎందుకంటే కరెక్ట్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయట్లేదు అందువలన. సో ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయండి, మీకు ఖచ్చితంగా కేవలం 30 డేస్లో అతి ఎక్కువ అమౌంట్ అనే 10 లాక్ రూపీస్ అయితే వస్తుంది. సో ఇదండి, మీరు స్మాల్ బిజినెస్ చేసినా లేకపోతే పెద్ద బిజినెస్ చేసినా గవర్నమెంట్ హెల్ప్తో ఈ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు కదా, దీని ద్వారా మీరు మనీ అయితే పొందొచ్చు. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీరు ఎంత మంది షేర్ చేయగలుగుతారు అంతమంది షేర్ చేయండి. ప్రతి ఒక్క బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి ఈ వీడియో అయితే వెళ్ళాలి, ఎందుకంటే ఇది చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నారో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ ఎటువంటివి మీరు మిస్ కాకుండా ఉంటారు. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి.